హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామీజ్ అండ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిప్పుడు బాబాయ్ చెప్పేసాము రెండు వేల ఇరవై రెండులోకి వచ్చేసాము సో ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి అన్ని శుభాలు కలగాలి ఆయుర్ ఆరోగ్యాలు రావాలి ప్రశాంతత రావాలి ఎటువంటి భూత ప్రేత పిశాచ బారిన మీ మీరెవ్వరు కూడా పడొద్దని చెప్పేసి అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కరోనా అసలు మన దరిదాపుల్లోకి రావద్దని చెప్పేసి అందరు బోల్డ్ అని డబ్బులు సంపాదించుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ రావాలి బోల్డ్ అని ఇల్లు కొనుక్కోవాలి బోల్డ్ అని కొనుక్కోవాలి పిల్లలందరూ బాగా చదవాలి అందరూ ఫుల్ హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు నేను కూడా అందరిని దీవించిన నేను నేను దీనించుకోకుండా ఎట్లా సో గొంతు బాగానే ఉందా కొంచెం సర్ది కూల్ వాటర్ ఎక్కువ తాగినట్టు కూల్ బీరు తాగినట్టు ఏమైనా ఉందా ఒకసారి అబ్జర్వ్ చేస్తా లేదా కొందరు కొందరికి ఈ చిల్లుగా తాగేసి పాపం బ్రీజరో బియరో ఏదో ఆడిందాగానే గొంతు పనిచేయదు నాలుగైదు రోజులు ఏమైంది ఏమైంది అట్లేమైంది ఏం లేదు థర్టీ ఫస్ట్ రోజు తాగినా ఎందుకు తాగినావు ఏంది ఫ్రెండ్స్ అందరు వస్తే తాగిన సో అటువంటి సందర్భాలు ఆయన బయట అడగడం మర్చిపోయానండి మీ అందరినీ ఈ రెండు వేల ఇరవై రెండు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ నేను మాత్రం ఫుల్ టు బిందాస్ తెలుసు కదా మనం ఎక్కడుంటే అక్కడ రచ్చ రంబోలా కావాల్సిందే సో బ్యూటిఫుల్ ఈవెంట్కి వెళ్ళాను బాగా అంటే బాగా పార్టిసిపేట్ చేశాము ఆ ఈవెంట్లో హస్బెండ్ వైఫ్ని తీసుకున్నాం తీసుకొని హస్బెండ్ పొట్టకు ఒక బెలూన్ కట్టాము వైఫ్ పొట్టకు ఒక బెలూన్ కట్టాము ఇద్దరు గుద్దుకోవాలన్నమాట ఎంత గుద్దినా పగలట్లేదు ఏం చేస్తారు బాగా ఉన్నాయి కొన్ని కొన్ని గేమ్స్ బాగా కండక్ట్ చేసాము అండ్ వెరీ ఫన్ కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు లాంగ్ చెప్పాను కదా హ్యాపీ న్యూ ఇయర్ అనే లాంగ్ వెలిగించాము కేక్ కట్ చేసాము అన్న కేక్ ఈ ఓకే ముక్కుకు కొంచెం రాయడము తర్వాత చెవులకు కొంచెం రాయడము ఈ అందమైన చెంపలకు కాస్త రాయడం ఓకే కానీ మరీ అధ్వానంగా కళ్ళకు రా కళ్ళ లోపలికి పోయేటట్టుగా ముక్కు లోపలికి పోయేటట్టుగా అట్లా రాసుకోకూడదు జస్ట్ అలా ఫార్మాలిటీగా రాసేస్తే అయిపోతుంది నాకు కేక్ వేస్ట్ చేయడం ఇష్టం ఉంటుంది రుద్దుకోవాలి కానీ అది కూడా సరదాగా రుద్దుకోవాలన్నమాట అట్లా బాగా ఎంజాయ్ చేశాను పాటలు డ్యాన్సులు అంటావా ఓ అంట వా అమ్మ కరెక్ట్గా ట్వెల్వ్కి స్టార్ట్ కాగానే పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అనేది ఏం లేదు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆ పాటకి ఒక్కొక్కరు ఏం నడుములు తిప్పితేస్తున్నారండి బాబు ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి డిన్నర్ చేశాను నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా వేడి వేడిగా డిన్నర్ చేస్తే ఏమన్నా ఉందా చాలా అంటే ఒక డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నాలుగు గంటల నలభై నిమిషాలకు లైఫ్లో ఫస్ట్ టైం డిన్నర్ చేసి మంచిగా వేడి వేడి పప్చార్ పోసుకొని అన్నం తింటుంటే అరే ఇంత నైట్ ఇంత ఎర్లీ మార్నింగ్ తింటే ఇంత బాగుంటుందా అని చెప్పేసి అప్పుడు అనమాట అందుకోసం తక్కువ తీసుకున్నాం ఎక్కువ ఎంజాయ్ చేశాము ఎప్పుడైనా కూడా మనం ఈ పబ్లోకి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు తక్కువ తాగాలి ఎక్కువ డ్యాన్స్ చేయాలి నాలాగా ఎక్కువ తాగి తక్కువ డ్యాన్స్ చేయాలి చాలామంది ఏ మొత్తం ఇరగది ఇద్దామని చెప్పేసి ఫుల్గా తాగేస్తారు తాగిన తర్వాత డ్యాన్స్ చేయలేరు అందుకోసం ఇవన్నీ కూడా టిప్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అండ్ అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే ఎక్కడ జరగలేదు అండ్ కొంచెం కొంచెం యూత్కి మనం చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి అలాగే చాలా జాగ్రత్తగా హైవే పైన అక్కడిక్కడ వెళ్ళొద్దు 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 అన్నా కూడా కొందరు ఉండరు కదండి చిన్న చిన్న పిల్లలు పాపం వెళ్ళేసి ఇబ్బందికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి సో మొత్తానికైతే రెండు వేల ఇరవై రెండులో చక్కగా అడుగు పెట్టేసాము అలాగే ఇక యూత్ పిల్లలకి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది దాట్స్ రియల్ ఎ వండర్ ఇలా అన్ని చోట్లలో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ తీసుకొని పిల్లలు కూడా వ్యాక్సిన్ అయితే తీసుకున్నట్టు మనకు హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది దాంతోటి కరోనా కేసెస్ రమ్మన్నా రావు కొన్ని కొన్ని చోట్లలో ఏ ఎక్కువ అవుతున్నాయి కరోనా కేసెస్ మళ్ళీ లాక్డౌన్ అంటున్నాయి రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి అటువంటిది అయితే ప్రజెంట్గా ఏమీ లేదు తెలిసిన వాళ్ళకి అంటే ఇది మరీ అంత పవర్ఫుల్గా ఏమీ లేదు అంత సివియర్గా ఇవ్వడం లేదు లైట్గా వచ్చేసింది లైట్గా వెళ్ళిపోతుంది మరి మీరు ఫీల్ అయితే నేను రాకుంటే అన్నట్టుగా కరోనా వస్తుంది పోతుంది వాళ్ళకి సో అది సమాచారం ఇక సాటర్డే తెలుసు కదా సాటర్డే కూడా మళ్ళీ సేము మళ్ళీ సండే కూడా సేమ్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను మరి మీ సంగతి ఏంటి నాకు తెలిసి మీరు ఎట్లా అంటే ఇంకా తగ్గేదేలా అంత బాగా ఎంజాయ్ ఉంటారు కదా ఎస్ మనకు అదే కావాలండి న్యూ ఇయర్లో ప్రతి ఒక్కరు చాలా బ్యూటిఫుల్గా వెల్కమింగ్ చెప్తే మళ్ళీ న్యూ ఇయర్ వరకు మనం ఆ ఆనంద క్షణాలతోటి మనం పాజిటివ్గా స్టార్ట్ చేస్తాం కదండి కొన్ని మధురమైనటువంటి క్షణాలను న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేటప్పుడు సంతోషంగా ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వరకు సంతోషంగానే ఉంటాము అని చెప్పేసి మనం ఏదో అట్లా అనుకుంటాం అనమాట సో మరి మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి ఏంటి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన కిరణ్ గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కిరణ్ బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మధురిమారెడ్డి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మధురిమారెడ్డి ఒక్కొక్కరిని చూస్తే నిజంగా ఎంత గర్వంగా అనిపిస్తుంటుంది నేను జూబ్లీ హిల్స్లో కొందరు కాలిఫోర్నియా నుండి కొందరు స్టూడెంట్స్ వచ్చారు జూబ్లీ హిల్స్కి ఎవరు వచ్చినా కూడా అక్కడే సెటిల్ అవుతారు సరే అక్కడ అమెరికన్ యాక్సెంట్ నేర్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తే మేము అక్కడికి పోయాము పోతే అది జస్ట్ ఫార్టీ డేస్ కోర్సు ఒక్కొక్కరి దగ్గర పదిహేను వేలు తీసుకున్నారు నేను ఏమన్నా నాకు ఈ గ్రామర్ గ్రీమర్ అంతా ఏమొద్దండి నాకు రీడింగ్ ఒకటి వస్తే చాలు అని చెప్పేసి అందులో వెళ్ళి జాయిన్ అయిన ఈ మధురమారెడ్డి అనే మేడం కూడా అక్కడే జాయిన్ అయిపోయింది అనమాట అట్లా 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 ఏమైపోయింది ఇంకా గారు మామూలుగానే పరిచయం అయ్యారు తర్వాత చాలా లెవెన్ స్క్వేయర్ అని చెప్పేసి ఒక ఏదో స్టార్ట్ చేశారు ఒక బుక్ రాశారు ఇంటర్నేషనల్ రేంజ్లో ఆమెది పర్సనాలిటీ డెవలప్ మీద క్లాసెస్ చెప్తారు అట్లా 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 ఈరోజు బెస్ట్ ఫీమేల్ ఎంటర్ప్రీనియర్ అవార్డు అందుకున్నారు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది సో మధురిమారెడ్డి గారిని చూస్తే మధురిమ గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే సో సిఇ అండ్ ఫౌండర్ లావ్ ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ సో కొద్ది రోజుల్లో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా వస్తుంది ఇంటర్వ్యూ చేయడానికి సో పుట్టినరోజు సందర్భంగా మనం ఆమెను విష్ చేసి కొద్ది రోజుల తర్వాత తీసుకొద్దాం తీసుకొచ్చి సరదాగా ఏంటి అసలు మన ఎంటర్ప్రీనియో ఎలా అయ్యారు ఏంటి ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక బిగ్ బాస్ లోబో రేపు వస్తున్నాడు మన స్టూడియోకి లోబో కన్ఫామ్ చేస్తాడు అలాగే సన్నీ కూడా కన్ఫామ్ చేస్తున్నాడు సో సరదాగా వాళ్ళందరితో కూడా మనం మాట్లాడొచ్చు అనమాట నాకు నిజంగా తెలుసుకోవాలనుంది న్యూ ఇయర్ రోజు మీరు ఏం చేశారు

సందీప్ గారు ఓకే ఏ సందీప్ మామూ సందీప్ సందీప్ వినియా విన్యా మేడం వాళ్ళ హస్బెండా సందీప్ గారు సారీ అండి చూ అంటే తెలియలేదు సో సందీప్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం నిజంగా మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మణికట్ట తరపు నుండి నా తరపు నుండి అండ్ అలాగే ఆల్ మామాజ్ అండ్ మామేజ్ అందరి తరపు నుండి సందీప్ గారు మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అలాగే ఎంతోమంది చిన్న చిన్న పిల్లలందరికీ మీరు విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించేసి మంచి సంగీతాన్ని నేర్పించేసి అలాగే ఎంతోమంది కళాకారులను తయారు చేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం మిమ్మల్ని వీలుంటే నాకు కూడా టైం దొరికినప్పుడు ద క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి మా బేబీకి నేను పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు పాడతానా స్టేజ్ మీద లేకుంటే ఎప్పుడొక ఆల్బంలో పాట పాడతామా అని చెప్పేసి చూస్తూ ఉంది ఆమె కోరికైనా నెరవేరాలి ఎనివే సందీప్ గారు హ్యాపీ బర్త్డే హలో చెప్తా చెప్ప చెప్పండి చెప్పండి సందీప్ బాబు గారికి నా మా కుటుంబ సభ్యుల తరపున ప్రోత్సవ తరపున టెక్నిక్స్ స్కీమ్ తరపున స్పెషల్ గా మామ మాహేశ్ గారి తరపున జనప్రిష్ శుభకాశ్వర్ బావ ఇలాగే నిండు నూరు అయ్యారు ఆయురాలు కూడా తెలియాలి రోజు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్పూర్తిగా కోరుకుంటున్నాం వర్లఫుల్ విషయస్ తెలియజేసే మావా మరి న్యూ ఇయర్ రోజు ఏం చేసేవామా నియూరోజు బావ యాక్చువల్గా ఏంటంటే మేము అలాగే మా బాబాయ్ వాళ్ళు అలా మా ఇంటైజర్ మొత్తం ఒక ఒకటి కుటుంబాలు బావ మేము తని అమౌంట్ చేసుకొని బిర్యానీ చికెన్ కేక్ థమ్స్అప్ భోజనాలు చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాము పన్నెండు పన్నెండుకి కరెక్ట్ గా హ్యాపీ న్యూ ఇయర్ విషయం అలాగే అమ్మ వాళ్ళు ముగ్గులు వేస్తుంటే వాళ్ళకి కొద్దిగా సహాయంగా ఉన్నాం వండర్ఫుల్ మామా సుబాబ్ మరికాడా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ మామా టేక్ కేర్ సో రెండు వేల ఇరవై రెండు తొలి తెల్లారిందోయ్ మామామ ప్రోగ్రామ్కి మీకు శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మామ వెంకట్రావు లంక థ్యాంక్ యూ మామ అరే అవును కదా రెండు వేల ఇరవై రెండు తొలి తెల్లారిందోయ్ మామ కార్యక్రమం ఈరోజు సో ఈరోజు వింటున్నారా ఈరోజు వినేవాళ్ళందరూ కూడా నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు ప్రియమైన వాళ్ళు డెఫినెట్గా మామ షో ఈరోజు వినాలి అని చెప్పేసి ట్యూన్ అయ్యారు కదా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు తెలుసు మీ మనసు మీ హృదయం నాకు తెలుసు డెఫినెట్గా మీరు నాకోసం వెయిట్ చేస్తారు కానీ మీకు తెలియదు మీకోసమే నేను షో చేస్తున్నాను సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నాం అలాగే థ్యాంక్ యూ ఫర్ ద విషస్ విల్ కన్వే హిమ్ మావా మా ఆయన చాలా గాఢ నిద్రలో ఉన్నాడు పడుకున్నట్టున్నాడు మావా అని చెప్పేసి వింధ్య గారు మెసేజ్ పెట్టారు ఇట్స్ ఓకే నోకే దగ్గొస్తుంది అందుకో అలాగే సూర్య నమస్కారాలు ఎన్ని ఉంటాయి పన్నెండు ఉంటాయి కదా పన్నెండు సూర్య నమస్కారాలు ఉంటాయి కదా అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా డెబ్బై ఐదు కోట్ల సూర్య నమస్కారాలు ఛాలెంజింగ్ జరుగుతుంది ఒకటి ఆయుష్ మంత్రిత్వ శాఖలో తో కలిపి పతంజలి వంటి సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై వరకు జరిగే ఈ ఛాలెంజ్లో ఇరవై ఒక్క రోజుల్లో పన్నెండు సూర్య నమస్కారాల సర్కిల్ను రోజుకు పదమూడు సార్లు పూర్తి చేయాలి అలా పూర్తి చేసిన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ సర్టిఫికెట్ కూడా వస్తుంది ఆజాదిక అమృత్ అరే ఇది బాగానే ఉంది కదండి సర్టిఫికెట్ వస్తుందట ఏం లేదు పన్నెండు సూర్య నమస్కారాలు ఓకే ఈ పన్నెండు సూర్య నమస్కారాల సర్కిల్ను రోజుకు పదమూడు సార్లు పూర్తి చేయాలి పదమూడు సార్లు పూర్తి చేసి మనం వీడియోలను కనుక వాళ్ళని అప్లోడ్ చేస్తే అంటే ఎట్లా అంటే పదమూడు వీడియోస్ పెట్టాలి ఈ పదమూడు వీడియోస్లో ఈ సర్కిల్ ఉంటుంది కదా పన్నెండు సూర్య నమస్కారాలు ఈ పన్నెండు సూర్య నమస్కారాలు ఒకే వీడియోలో పంపించాలండి పన్నెండు సూర్య నమస్కారాలను కలిపి ఒక వీడియో పంపించాలి అట్లా మొత్తము పదమూడు వీడియోలు పంపించాలి మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారు కొందరు ఒకటి వీడియోని పదమూడు సార్లు పంపిస్తారు ఇగో ఇది ఇదే వద్దు మీకు దండం పెడతానండి నాకు తెలుసు మీరు టూ స్మార్ట్ అని చెప్పేసి అటుని చెల్లిటో ఇల్లటో లేదు 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 అటు నుంచి ఇటు నుంచి ఎందుకు చాలా కష్టపడి పన్నెండు సూర్య నమస్కారాలు పదమూడు సార్లు చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా ఈ ప్రపంచంలో పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేస్తే ఏ ప్రాబ్లం రాదు అలాగే సర్టిఫికేట్ కూడా వస్తుంది ఈ సర్టిఫికేట్ కూడా చాలా అంటే చాలా ఉపయోగం పిల్లలకు మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇక చేయించండి చిన్న చిన్న పిల్లలతో చేయించండి భలే ఉంటుంది ఆ దేనికి పంపేయాలి సూర్య నమస్కారాలు అనేది రేపు నేను మిగతా వివరాలన్నీ కూడా కనుక్కొని చెప్తాను చేసింది వీడియో ముందు పెట్టేసుకొని అలా చేసి పంపించండి ఆ సర్టిఫికేట్ వస్తే ఎక్కంచలో వస్తే తెలుసా మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా అక్కడ నుండి మనకు ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిపి ఇది వస్తుందన్నమాట సో చాలా బాగుంటుంది సర్టిఫికెట్ వస్తే నాకు ఎందుకో చిన్న నుంచి వెళ్ళి సర్టిఫికెట్లు అన్న మెడల్స్ అన్నా కూడా చాలా ఇష్టం అలాగే ఐడి కార్డ్స్ అంటే కూడా చాలా ఇష్టం మా ఆఫీస్లో నేను రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే చేసిన అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చేసినటువంటి రామోజీ టీ కార్డు దగ్గర నుండి మొన్నటి వేరే ఒక బిగ్ ఆర్గనైజేషన్ వరకు అన్ని ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఉన్నాయి చాలామంది ఐడి కార్డ్స్ ఆర్గనైజేషన్ రీజన్ చేయంగానే ఇచ్చి చేయాలి కానీ నేను ఇవ్వను సో గుర్తుగా పెట్టేసుకుంటాను అంటే నాకు కూడా ఇవ్వాలి కానీ లాక్డౌన్లో కరోనా టైంలో ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం చాలా కష్టం కదండి రీజన్ చేసేసేము మేల్లో కొన్ని 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 ఉంచుకోవాలండి గుర్తింపుగా ఉంచుకోవాలి ఒక ఆయన ఇలానే అంటే ఇవన్నీ కూడా నా నా అటువంటి ఒక ఎంప్లాయీని ఇట్లనే ఒక ఆర్గనైజేషన్లో జాబ్ తీసేశారు నేను వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట ప్రసాద్ గారు ప్రసాద్ గారి తర్వాత హాయ్ ఏం పేరు మీ పేరు అంటే నా పేరు మావా మహేష్ అండి అవునా ఓకే మహేష్ గారు బాగానే ఉందండి మీరు ముందు ఏ కంపెనీలో జాబ్ చేశారు అండ్ అలాగే ఆ కంపెనీలో ఎందుకు రీజన్ చేశారు అంటే నేను యాక్చువల్గా ఆ కంపెనీలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ అండి తర్వాత నేను జాబ్ రీజన్ అంటూ ఏం చేయలేదండి అవునా మరి జాబ్ రీజన్ చేయకుండా ఈ ఈ జాబ్కి ఎలా వచ్చారు అంటే నాకు జాబ్ రీజన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదండి వాళ్ళు ఆఫీస్ చేంజ్ చేశారండి ఎక్కడికో నాకు అడ్రస్ ఇవ్వలేదు చెప్పేసి అంటే ఆఫీస్ చేంజ్ చేసి నీకు అడ్రస్ ఇవ్వలేదా లేదండి ఆరు నెలల నుంచి బాండావాడ అటువంటి పరిస్థితి కూడా వస్తాయి అనమాట అంత కసి అనమాట అంటే మామ నాకు ఈవేళ అడగదా అనుకున్న ప్రశ్న ఏంటంటే ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఆగిపోతారు మామ సినిమా కళ్యాణ వైభోగం ఏదో పెళ్ళంటే అని ఆ అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు తర్వాత ఆ అమ్మాయి కూడా అబ్బాయిని అడుగుతుంది నీకేం తెలుసు మేము ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోయాము పెళ్ళైనా కూడా ఇంకా ఇంకా తెలియలే సో నన్ను అడుగుతున్నారు పెళ్ళంటే ఏంటి అని అవునవును కొన్ని పెళ్ళంటే నేను చెప్తానండి కూడా అడిగి చెప్పండి లేదు నేను చెప్పేసే సార్ అంత ఈజీ సార్ మనకు అన్ని కూడా చెప్పండి చెప్పండి పెళ్ళంటే ఎందుకోసమో అని చేసుకొని ఎందుకోసమో చేసుకుంది అని రియలైజ్ అయ్యే పెళ్లి సార్ అది సార్ ఏదో ఉంటుంది మీ గుండెల్లో కదిలింది కదా యా ఎవరు అంటున్నారన్నమాట ఏ మామా మా మహేష్ గారు మామా మహేష్ గారు మీకు మంచి తెలివి ఉందండి నిజంగా చాలా తెలుగు కళ్ళోరండి మీరు ఇంత నాలెడ్జ్ ఇంత తెలివి కళ్ళోలు మీరు ఎందుకు పెళ్ళి చేసుకోవట్లేదండి అంటే ఆ పక్కాయని అంటున్నారు అనమాట తెలివి కళ్ళు ఎవరు పెళ్లి చేసుకోరండి సో ఊతరికైతే పెళ్లి విషయం స్టార్ట్ చేశారు ఏం సార్ కొత్త డే ఇది న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చెప్పండి ఇక మొత్తం సంవత్సరం మొత్తం పెళ్లి మీదే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏం చేశారు అవును ఇప్పుడు లోనే ఉన్నారా అదే న్యూ జెర్సీ న్యూ జెర్సీ వీధులన్నీ తెల్లతల్ల అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి నిండిపోయిందా వెళ్ళలేదు మా చలికి బయటికి వెళ్ళలేదు నేను యాప్రోగ్. ఓకే అంటే రాలేదా సో సెలబ్రేట్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి తర్వాత ఇక్కడ కరోనా ఎఫెక్ట్ కూడా బలంగా ఉంది కదా మల్లార. అది థర్డ్ ఓ అక్కడ ఉందా? ఈవెన్ స్కూల్స్ కూడా మూసేసి ఆన్లైన్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఏమైందంటే మహారాష్ట్రలో ఈ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయండి దీంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను కఠినతరం చేసిందని మనకు మార్నింగ్ ఇక్కడ న్యూస్ వచ్చేసింది ముఖ్యంగా ముంబైలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఒకటి నుంచి తొమ్మిది తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల ముప్పై ఒకటి వరకు తరగతులు నిలిపివేస్తున్నట్లు వాళ్ళు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రకటించారండి అయితే పది పన్నెండవ తరగతి విద్యార్థులకు తరగతులు యధావిధిగా కొనసాగుతాయి అని చెప్పేసి అంటున్నారు కానీ చిన్న పిల్లలు ఈ చుట్టుకి పిల్లలందరూ కూడా ఒకటి నుండి తొమ్మిది తరగతి విద్యార్థులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా స్టడీ ఫ్రమ్ హోమ్ అంటే పెద్దవాళ్ళు కొంచెం ఇంటర్మీడియట్ అవును ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం కాదు సార్ వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది పది పన్నెండు వాళ్ళకి అవసరం కూడా దెబ్బలాడుకునేటప్పుడు అప్పుడు మాస్క్లు అవి ఉండవు మా జారిపోతాయి ఆరిపోతాయి అది డేంజరే అంటే ఆ టైమ్ గుర్తుండదు కదా మనకి కరోనా ఒమిక్రాన్ ఉంది మనం దూరంగా ఉండాలి మాస్క్ జారిపోతుందేమో అనేది ఎక్కడ గుర్తుంటుంది అవును సరే అలాగే మన బాలీవుడ్ లో మన ఎక్తా కపూర్ ఉంది కదా ఎక్తా కపూర్ కు ఆమెకు కూడా కరోనా పాజిటివ్ అని చెప్పేసి తెలిసింది ఎక్తా కపూర్ ఏదో సీరియల్ హిందీ టు తెలుగు సీరియల్ ఒక హీరోకి వాడే హీరో వారే వీరను పాత హీరో జితేంద్ర కూతురు అనుకుంటా ఆవిడ అవునా అవును అవును ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ అంటే చాలా ఫేమస్ అండి ఆమె ఎన్ని సీరియల్స్ తీసిందో ఎన్ని సీరియల్స్ తీసిందో అసలు సీరియల్ కిల్లర్ ఆమె యాక్చువల్గా మీకు వాళ్ళ నాన్నగారి గురించి బహుశా తెలియని విషయం వాడు చెప్తున్నాను అది మీరు ఎప్పుడైనా వీలుంటే ఆ సినిమా చూడండి ఊపుడు అంటే ఏం ఊపుతాడంటే ఆ పాట కూడా అలాగే ఉంటుంది పాట ఆవిడెవరు ఒక డాన్సర్ ఉండేది హిందీలో కూడా మన తెలుగులో జ్యోతి లక్ష్మి లాగా ఆవిడ ఆవిడ డాన్స్ చేసినప్పుడే అలా ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళిందంటే మళ్ళీ మామూలుగా చాలా చక్కటి క్యారెక్టర్ అన్నమాట ఆవిడ అని నేను చదివి తెస్తున్నాను అదే పాట మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం మంచి పాట గుర్తు చేశారు న్యూ ఇయర్ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరువాడా సో మహేష్ గారికి నమస్కారాలు అని చెప్పేసి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఏదో రెండు చేతులు జోడించి పెట్టాడు మహేష్ గారికి హృదయపూర్వక నవ వర్ష శుభ కామనలు బాగుంది థ్యాంక్ యూ సార్ మీకు కూడా అలాగే కార్పొరేషన్గా అమరావతిలో తొమ్మి పంతొమ్మిది గ్రామాలు చేసినాయి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పంతొమ్మిది గ్రామాలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు అదే అధికారులందరూ కూడా కసరత్తు చేపడుతున్నారు గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని చెప్పేసి సంబంధిత అధికారులను కూడా వాళ్ళు ఆదేశించడం జరిగిందనమాట సో తుళ్ళూరు మండలంలో తుళ్ళూరు మండలంలో పద పదిహేను పదహారు మంగళ మంగళగిరి మండలంలో మూడు గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ ఆఫ్ కార్పొరేషన్గా మార్చున్నారు అనమాట ఎవరు మనతో మాట్లాడడానికి సుగుణశ్రీ గారు వచ్చేసారు హలో సుగుణశ్రీ గారు నమస్తే మామా బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ మామా హ్యాపీ న్యూ ఇయర్ టు యు మ్యామ్ అలాగే ఇంకెవరో వచ్చారు ఎవరండి గుడ్ ఈవినింగ్ సార్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ సార్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు యు శ్రీను ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే ఇష్టమా ఉగాది అంటే ఇష్టమా శ్రీను అయితే ఉగాది అంటే గుజల్లో ఉంటది అంత సన్నగా ఉండదు ఇంగ్లీష్ కొంచెం సన్నదిగా బాగుంటది ఎగ్జాక్ట్ నా మనసులో ఉన్నటువంటి మాట కూడా ఎగ్జాక్ట్లీ అలానే చెప్పారు మీరు సుగమశ్రీ గారు డెఫినెట్ గా ఏ ఆన్సర్ చెప్పారని అనుకుంటున్నారు మీరు మే బీ ఇదే చెప్పరు చెప్పారు చెప్పరు ఏ మేడం మెంటాలిటీ నీకు తెలుసు కదా కంప్లీట్ గా

ఉగాది రోజు పచ్చడ తాగితే తెలుగు ఉగాది సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు భార్య చేతిలో పచ్చడైతే ఆంగ్ల సంవత్సరం రెండు పచ్చడి కావాల్సిందే నిజమే పచ్చడి కావాల్సిందే ఏం చేశారు సరదాగా మీరు న్యూ ఇయర్ కి కిమల్ని సుగ్స్ గారు నేను సిన్నా వెళ్ళామ్మా అక్కడ అఖండ వెళ్ళారా ఎలా ఉందండి అఖండ చాలా బాగుంది అమ్మా

అవును అది రియల్ ఎద్దులే ఉన్నట్టున్నాయి అవి చూపించారు కదా మన సోషల్ మీడియాలో వచ్చేసినాయి అవి చూడలేదు నేను చూడలేదండి నాకు ఏడండి ఏడ తీరుతుంది ఒక్కన్ని ఎలా వెళ్ళాలండి నాకు పుష్పాకి వెళ్ళాలని ఉంది అఖండకి ఉంది కానీ నేను ఒక్కరిని వెళితే నన్ను అందరు వెరైటీగా చూస్తున్నారండి మా బేబీ ఏమో రా అంటే నేను రాను అంటుంది

ఈ టైం దొరుకు తప్పకుండా చాలా బాగుంది సెకండ్ షోకేనా వెళ్ళను నాకు ఏంటంటే మంచి డిటిహెచ్ అట్లా అద్రి పోవాలన్నమాట అన్నమాట ఆ బ్యాక్ గ్రౌండ్ ఆ సౌండ్ మామ నెల్లూరు వచ్చేయండి మామ సూపర్ నెల్లూరు కాదు ఇక్కడ ఏమండి ఇక్కడ ప్రసాద్ ఎమాక్స్ ఉంది కదండి ప్రసాద్ లో ప్రసాద్ అంటే చూస్తా నెల్లూరులో కూడా బాగుంటాయి మామ ఇక్కడ మాకు చాలా దగ్గరండి ఇక్కడ స్పెషల్ షో అన్నారు అన్ని హ్యాండ్ ఇచ్చి ప్రసాద్ ఐమాక్స్ మాకు చాలా దగ్గర మా ఇంటికి ఏమైందంటే అండి నేను వాళ్ళు ఈవెంట్ లేదండి ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు అమ్మయ్యా హాయ్ అని చెప్పేసి అనుకున్నాను తీరా టైం కి ఈవెంట్ రెడీ అయిపోయింది మహేష్ గారు పోలీస్ పర్మిషన్ వచ్చింది మనకు అన్నారు సరే ఇక బయలుదేరదామని చెప్పేసి బయలుదేరాను అవునవును చేయాల్సింది బట్ అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాను ఎనివై మీరైతే బాగా ఎంజాయ్ చేశారు కదా సుఖశ్రీ గారు మీరు రాలేదు మా మదే లోటు మీరు వచ్చిందంటే మాకు ఫుల్ ఇప్పుడు వచ్చేసాను కదా ఇది తీసుకోండి ఫ్లవర్స్ తీసుకోండి తీసుకున్నరా ఫ్లవర్స్ ఒకటేనా మామ పుల్లారెడ్డి స్వీట్స్ ఆ పుల్లారెడ్డి స్వీట్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్ ఓకే మామ ఇప్పుడే ఇప్పుడే వచ్చే మామ పుల్లారెడ్డి స్వీట్స్ వచ్చేనా వచ్చాయి సేమ్ మురళీ కృష్ణ స్వీట్స్ లాగే ఉన్నాయి ఏం తేడా లేదు మా నెల్లూరులో మురళీ కృష్ణ స్వీట్స్ ఎంత ఫేమస్ అవును సేమ్ అలాగే ఉన్నాయి ఏమన్నా స్వీట్స్ ఉంటాయా మీ నెల్లూరులో ఏం స్పీడ్ ఏమే చేస్తారండి అక్కడ వాళ్ళు ప్రేమ ఎక్కువగా యాడ్ చేసి పంపిస్తారు కావచ్చు అక్కడ నోట్లో పెట్టేసుకుంటే ఆహా అనిపిస్తారు అండి సుగుణశ్రీ గారు బాబాయ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే గుడ్ నైట్ అలాగే నుంచి ఒక కొత్త మూవీ వచ్చేసింది కొత్త పాట వచ్చేసింది ఈ పాట టైం తీసుకొని మీరు వినాలి మస్తున్నది పాట అది కత్తిలా ఉంది సో ఆ పాట విని బోల్డని కబుల్ మళ్ళీ మాట్లాడుకుందాం మీకోసం ఈ స్పెషల్ సాంగ్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో హైదరాబాద్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్ డీల్ ఒకటి జరిగింది ఎన్ని వండర్స్ క్రియేట్ అవుతున్నాయి హైదరాబాదులో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఏరియాలకు పోతే ఇది హైదరాబాదులో ఉన్నామా అమెరికాలో ఉన్నావు రా బాబు ఇట్లా ఉన్నాయింది బిల్డింగ్స్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అలాగే కరోనాతో దేశవ్యాప్తంగా రియాలిటీ రంగం కుదేలు అవుతుంటే హైదరాబాద్లో మాత్రం దూసుకుపోతుంది నగరంలోని మైండ్ స్పేస్ ఐటీ పార్క్ దగ్గర నాలుగు లక్షల యాభై వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ జరిగిందండి నిన్న ఇక్కడ ఒకేసారి నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు ఇది దేశంలోనే రెండో అతిపెద్ద డీల్ అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారనమాట ఇది దేశంలోనే రెండో అతిపెద్ద డీల్ అని చెప్పేసి ఆయన స్మార్ట్ వర్క్ సంస్థ పేర్కొంది ఇటీవల ఐదు లక్షల అరవై వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ పూణేలో జరిగిందని ఇది దేశంలోనే అతిపెద్దదని చెప్పేసి తెలిసిందనమాట నాలుగు లక్షల యాభై వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంటు నాలుగు వేల మంది ఎంప్లాయీస్ చేయొచ్చు హాయిగా ఈ నాలుగు వేల మందిలో అందరూ ఈ అన్మ్యారిడ్ గర్ల్స్ని చాలా బ్యూటిఫుల్ అమ్మాయిల్ని పెట్టేసుకొని అందులో నేను సీఈఓ ఉంటే ఏమన్నుంటే ఆ నాలుగు వేల మంది అమ్మాయిలు అటు తిరుగుతుంటారు ఇటు తిరుగుతుంటారు కళ్ళ ముందు అంతమంది పనిచేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది చూడడానికి వర్క్ కూడా చాలా బాగా జరుగుద్ది చాలా ప్రొడక్టివిటీ కూడా చాలా బాగా జరుగుద్ది ఈ కళ ఎప్పుడు నెరవేరుతుందా ఏంట నాలుగు వేల మంది అమ్మాయిలు నేను ఒక్కనే అబ్బాయిని సీఈఓని అలాగే మా గురువుగారు చిమ్మపూడి గారు అప్పుడప్పుడు మధ్యలో ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఎంత హాయిగా ఉంటుందండి ఆలోచించుకోవడానికి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా అమ్మాయి అయ్యా గురువుగారు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఏదైనా కూడా థింక్ బిగ్ అన్నారు కదా గురువుగారు కానీ నాకు ఒక బాధ కలిగింది నాలుగు వేల మంది ఉన్నప్పుడు మీ ఒళ్ళంతా కళ్ళు చేయమని భగవంతుడు ఎందుకు దర్శించలేదు మీరు ఇక ఒళ్ళంతా కళ్ళు ఎందుకు లే గురుగారు రెండు కళ్ళు ఉన్నాయి చాలు అయ్యా నాలుగు వేల మంది ఎంప్లాయీస్ అలా పనిచేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి గురుగారు చూడడానికి అయోమయంగా ఉంటుంది అంటే అంటే సంతోషం అంతమంది పనిచేస్తుంటాయి ఓకే మరి ఏం సంగతి గురుగారు మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము మరి ఎలా జరిగింది మీ నూతన సంవత్సరానికి ఎలా మీరు శ్రీ జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడే విన్నాను నేను శ్రీకారం ఎలా చుట్టారు నేను కూడా శ్రీకారం బాగానే చుట్టాను మీరు మీకే మీరు స్త్రీ మీరు ఎప్పుడు రోజు శ్రీకారం చుడుతూనే ఉంటారు మేమంటే శ్రీకారం చుడుతాం మీరు శ్రీకారం చుడతారు ఆయన శ్రీకారం ఏం చుట్టలే గురువు నేను ఓన్లీ శ్రీకారం చుట్టారు చక్కగా నూతన సంవత్సరానికి అంటే కరెక్ట్ ట్వెల్వ్ కాగానే ఒక స్పెషల్ పర్సన్ కాల్ చేశారు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు సో నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అనమాట అది కొత్త నంబరు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు అంటే జస్ట్ వాళ్ళ పేరు చెప్పేసి పెట్టేశారు ఫోన్ ఇక నేను హలో థ్యాంక్ యూ విష్ ద సేమ్ అనేంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు హ్యాపీ న్యూ ఇయర్ మహేష్ అని చెప్పేసి భలే ఆనందం వేసింది అలా సర్ప్రైజ్ చేస్తే చాలా చాలా స్పెషల్ పర్సన్ ఓకే గురువుగారు మరి రెండు వేల సంవత్సరం ఇరవై ఒకటి వెళ్ళిపోయింది ఇరవై రెండు సంవత్సరంలో అడుగు పెట్టేసాము ఇక ఈ సంవత్సరం అయినా కూడా చక్కగా హాయిగా నవ్వుకుంటూ మన కోరికంగా గంట గంటసేపు నవ్వుకుంటూ చేయాల్సిందే గురుగారు చేస్తూ నవ్వుదామా గురుగారు నవ్వుతూ చేద్దామా రెండు ఏదైనా ఒకటే రెండు ఒకటే వద్ది నవ్వుతూ చేయొచ్చా చేస్తూ నవ్వచ్చు నవ్వుతూ చేయొచ్చు ఎలా అంటే మా ఇంటికి మన ఒక ఫ్రెండ్ వచ్చాడు వచ్చాడా వచ్చిన తర్వాత ఏంటి విశేషం చాలా విచారంగా ఉన్నావు ఏంటి అంటే నాకు పెళ్లి కుదిరింది నేను కట్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అసలు వాళ్ళు కూడా నేను కట్టం అసలు ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా పెళ్లికి సిద్ధపడ్డాను అంతా ఓకే అన్నారు బంధువులు మిత్రులు అంతా ఓకే అన్నారు మా వాళ్ళు అంతా ఓకే అన్నారు ఒక్కళ్ళే ఒప్పుకోవట్లేదు అని అన్నాడు మరి అది అంత విచారపడుతున్నా ఒక్క ఇంతమందిని ఒప్పించిన వాడు ఒక్కడిని ఒప్పించలేవారంటే అది చాలా కష్టం మరి మా వాళ్ళని ఎట్లా ఒప్పి ఒప్పించేది అని అన్నాడు మొన్న మా ఫ్రెండ్ కూడా ఇలానే అందరు ఒప్పుకున్నారా ఒక్కడ ఒప్పుకోలేదంటే రావాడు అన్న వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన అన్నాడు ఇటువంటి చాలా కష్టతరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పెళ్లి నాకు గుర్త పెళ్లి అన్న తొలి రాత్రి ఒకటే అంత నిర్వచనం ఏంటంటే రెండు మెదడు కలిసిన శుభదిన ఒక మెదడు శాశ్వతంగా ముద్దు బారినటువంటి రోజు పెళ్లి రోజు ఓకే ఒక ఒక మెదడు శాశ్వతంగా ముద్దు రోజే పెళ్లి రోజు పెళ్లి రోజు ఓకే ఆ రెండు మెదళ్ళు కలిసినటువంటి శుభ పర్వదినాన ఒక మెదడు మాత్రం ముద్దు ముద్దు పారుతుంది శాశ్వతంగా అది వాడికి అవునండి ఈ పెళ్లిలతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో టాలెంట్ కూడా సర్వనాశనం అయిపోతుంది గురుగారు మనం మా ఫ్రెండ్ గారు కలిశాడు కలిస్తే ఏరా ఏంటి ఈ మధ్య కవితలు రాయడం లేదో అని అడిగాను గురుగారు అయితే ఉన్నాడు అరే మామ నేను ఎవరి కోసం అయితే కవితలు రాస్తున్నానో ఆమె పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పేసి అన్నాడు అరే నేనేమన్నా అరే అవన్నీ మరి ఇంకా రాయగలగా విరహంతో కవి కవితలు ఇంకా బాగా రాయొచ్చు కదరా విరహంతో విరహ బాధను అనుభవిస్తూ రాయొచ్చు కదంటే అంటే విరహం లేదు బొంగు లేదురా నీకు అర్థం కావడం లేదు ఆమె పెళ్లి నాతో అయింది మావా అని చెప్పేమ రాస్తాడు అండి గురుగారు కవితలు ఇది బాగుంది ఫ్రెండ్ దొరికాడు కదా అని సంతోషించా మాట్లాడటానికి ముచ్చడించుకోవడానికి మంచి ఫ్రెండ్ దొరికాడు కదా అనుకున్నాను కానీ ఒక విషాదం ఏంటంటే వాడికి పెళ్లి అయిపోయేది వెళ్ళిపోయాడు అందువల్ల మాట్లాడైపోయాడు గురుగారు సో ఇంకా అంత ఒక మంచి గురుగారు మాకు రేపు రేపు గానీ ఎప్పుడైనా గానీ ఒక పద్యం వెనక చాలా అయింది గురుగారు మీ గొంతు నుండి రేపు ఆ పద్యం చక్కగా అది స్టార్టింగ్ లోని ఎండింగ్ లో గానీ ఆ పద్యం వెనక చాలా రోజులైంది నాకు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పద్యం నేర్పించండి గురుగారు తప్పకుండా రేపు రేపు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు మనం పద్యం పద్యాన్ని వినిపిస్తామని నేను తెలుసుకుందాం పద్యం గద్యం హృదయం ఇంకొకటి మర్చిపోయారు అసలైంది అదే కదా అదేనా పద్యం గద్యం హృదయం అవునండి లేకుంటే ఒక పద్యం ఇప్పుడు పద్యం గద్యం హృదయం అది కాకుండా ఫస్ట్ మద్యం వేద్దాం గురుగారు బాగుంటుంది అంతేనా మద్యం పద్యం ఇప్పుడు ఎందుకు గురుగారు మద్యం వేస్తే పద్యాలు మానే వస్తాయి అని చెప్పేసి అంటారు కదా సంస్కృత భాష రావాలి నాకు మంచిగా తీరమై సంపదలెల్లా ఆ పాట నేర్పించారు గురుగారు ఇంకా గురుగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా యా షూర్ అంటే చింహా పుడి శ్రీరామూర్తి గారితో మాట్లాడితే ఎంత ఆనందం ఎంత సంతోషం సో మొత్తాకైతే న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం బాధలు గీదలు కష్టాలు కన్నీళ్ళన్నీ పక్కన పడేసి హ్యాపీగా ఉండండి జీవితం చిన్న జీవితం ఎందుకు టెన్షన్ గించనండి కూడా న్యూ ఇయర్ మంచిగా స్టార్ట్ చేయండి సరేనా రేపు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి బోల్డ్ అన్ని కబుర్లతోటి సో చక్కగా ఇక ఈ సంవత్సరం ఐమ్ ప్రామిసింగ్ యూ ఆల్ డెఫినెట్గా సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మీతోటే ఎవ్రీ డే ఇంకా నేను చెప్పాను నాకు మొన్నటి వరకు వేరే ఆర్గనైజేషన్లో జాబ్ ఉండే చక్కగా జాబ్ కూడా రీజన్ చేశాను ఇక ఫుల్ టైం దొరుకుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో హాయిగా మనం అందరం కూడా మాట్లాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఈ మామ ఈ మామ పునర్వైభవం స్టార్ట్ అయిపోతుంది తీసుకురావాలి రేపటి నుండి కొత్త షో వింటారు డెఫినెట్గా అండ్ అలాగే పాడ్కాస్ట్ మామా మహేష్ పోడ్కాస్ట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో స్పెషల్ పోడ్కాస్ట్ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది ఆర్జేస్ అందరితోటి కలిపి అది కూడా ఒక టైమింగ్ పెట్టేసి మిమ్మల్ని అలరించడానికి ఆర్ రెడీ అనమాట సో అది కూడా ఒకటి కొత్తదనం వచ్చేస్తుంది అలాగే న్యూస్ కూడా రాబోతుంది కొత్తగా మళ్ళీ శ్రీకారం చుట్టబోతుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అందరూ కూడా చక్కగా వినండి పాటలు వినండి రేపటి మామా షోలో మళ్ళీ కలుద్దాం అండ్ నెక్స్ట్ పద్మజ గారు వచ్చేస్తున్నారు స్టేట్